రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితను ఈడీ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉటావుడిన అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉందని, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ షీలం జానాబాయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి 5 సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుని, ఏదైతే భారతదేశంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈడీని ప్రయోగించడం, అంటే వాళ్ళ ఆర్థిక సంస్థలను మూలాలను దెబ్బతీస్తూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని లొంగదీసుకుంటే లొంగకపోతే ఈడీని ప్రయోగించడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైనటువంటి విషయం. నిరసన తెలపడం జరుగుతుంది. మరియు మోడీ గారి హయాంలో ఏం నడుస్తుందిరా బాబు అంటే, ఈడీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా రాజకీయ శక్తులు చేస్తే ప్రధానంగా ఆయన ఏం చూస్తుండో, ఓ ఈడీ అనేది దాన్ని దగ్గర పెట్టుకొని ఆ నాయకుల మీద ప్రేరేపిస్తుండు, ఏదో లేనిపోని కేసులు పెట్టించి వాళ్ళను మొత్తం భయానికి గురి చేస్తుండు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేయాలన్నా మొత్తం ఏ నాయకునికైనా ఆయన చెప్తే వినకుంటే మొత్తం ఈడీ అనేది కేసులు పెట్టి భయానికి గురి చేసి ఇలాంటి అరెస్టులు చేయించడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము ముస్తాబాద్ మండల తరఫున ఖండిస్తున్నాం.